హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు ప్రశాంత్ కిషోర్ టీం ఓ కొత్త ఎత్తుగడ వేసింది అదేంటంటే రేపు తెలుగుదేశం పార్టీకి గెలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు కాడు నారా లోకేష్ అనే ఒక ప్రచారాన్ని ఏదైతే ప్రశాంత్ కిషోర్ టీం మొదలుపెట్టినట్టుగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే కొన్ని మీడియాల్లో వస్తూ ఉంది అలాగే ఆల్మోస్ట్ అన్ని మీడియాల్లో వస్తూ ఉంది అది కూడా ఒక అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇలా జరుగుతుంది అనేదాన్ని ఒక జర్నలిస్ట్కి చెప్పడం ఆ జర్నలిస్ట్ దాన్ని లీక్ చేయడం జరిగింది సో ఇది పరిస్థితి అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడంటే జనాల్లో ఒక భావన క్రియేట్ అవుతుంది ఏంటంటే నారా లోకేష్ మీద ఒక పప్పు అతని చేత వాడు అతనికి అవగాహన లేదు అతని ఇది అది అనేది ఆల్రెడీ వైసీపీ మీడియా దాన్ని పెద్ద ఎత్తున జనాల్లోకి మెదల్లోకి కూర్చేసింది ఇప్పుడు జనాల మైండ్ సెట్ని మార్చే ప్రయత్నం ఎందుకు అంటే ఒకవేళ ఇప్పుడు కొద్ది కొద్దిగా ప్రభావం అంటే వైసీపీ గవర్నమెంట్ మీద జనాల్లో ఎంత మీరు నమ్మినా వైసీపీ కార్యకర్తలకి కొంచెం బాధ కలిగించవచ్చు నమ్మినా నమ్మకపోయినా గ్రామాల్లో గ్రాస్ లెవెల్లో వైసీపీ మీద విపరీతమైన నెగిటివిటీ ఉంది వాళ్ళ మీద వ్యతిరేకత మొదలైంది సో ఇప్పుడు వీళ్ళు ఆ వ్యతిరేకతని వీళ్ళు దాని అధిగమించి జనాల్లో మంచి జనాల్లో మనం బాగా పరిపాలన చేస్తున్నామని నిరూపించుకోవాల్సింది పోయి మళ్ళీ మనం అధికారంలోకి రావాలి అంటే ఏం చేయాలి తెలుగుదేశం పార్టీ అనో లేదంటే ఓ జనసేన పార్టీనో వీళ్ళను అడ్డు లేకుండా చూసుకోవాలి వీళ్ళ మీద లేనిపోని అభండాలు వేయాలి అదే ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ ఇప్పుడు ఆ స్ట్రాటజీలోని భాగమే నారా లోకేష్ను ముఖ్యమంత్రి చేయబోతున్నారు అంటే జనాలు ఏమనుకుంటారు ఇంకా నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ అధోగతి అయిపోతుంది రాష్ట్రం దీనికన్నా జగనే బెటరు అనేది జనాల్లో క్రియేట్ చేసే విధంగా ప్రశాంత్ కిషోర్ ఆయన వైసీపీ ఆడుతున్న పెద్ద నాటకం సో ఏదేమైనా ప్రశాంత్ కిషోర్ టీం ఇప్పుడు కొత్త ఎత్తుగడలు కంపల్సరీ వేస్తుంది మొన్నసారి తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ఒక్కటే అని చెప్పేసి జనాల మైండ్ సెట్ను మార్చి లబ్ధి పొందినారు ఇప్పుడు మరో రకంగా ఏదో ఒక కొత్త ట్రిక్తో వాళ్ళు వస్తారు తస్మాత్ జాగ్రత్త అంటున్నారు తెలుగుదేశం సంబంధించిన మీడియా